నరగే గారు నియమించిన పార్లమెంట్ ఒప్పుకున్నప్పుడు కూడా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికెళ్ళి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క సీనియర్ నాయకులు వేరే రాష్ట్రాల వాళ్ళు అందులో భాగంగా శ్రీనివాస అనే ఎమ్మెల్యే కర్ణాటక రాష్ట్రానికి ఉన్నాయి ఆయన కూడా దర్శనానికి వెళ్తూ ఆ తర్వాత ఏడు కాన్ఫరెన్స్లో రిలీజ్ చేసుకుంటూ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేలు ఎక్కువ ఎట్లా గెలుచుకోవాలి ఆ తర్వాత ఎంపీలు ఎట్లా గెలుచుకోవాలి రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఏ విధంగా రావాలని కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన అబ్జర్వర్ గారు కావాలి వారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు మిగిలిన విషయాలన్నీ చెప్తాం ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయాలని చెప్పి అన్నీ కూడా చర్చించుకున్న తర్వాత కమిటీలు వేసుకోండి బస్ యాత్ర ఏ మీకు స్టేట్ గవర్నమెంట్ చేయాలి స్టేట్ లో చేసింది ఇది న్యాయమైన డిమాండ్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నడుస్తుంది తప్పకుండా రేపు మీ అందరి ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎందుకంటే రెండు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఉత్తరం చేసి నాకు గెలుపు పబ్లిక్ అర్థమైపోయింది ఈ వేళ మా మీటింగ్ 200 మంది రమ్మంటే 5000 మంది వస్తున్నారు ఈ అల్లకెళ్ళి ఇవాళ బీసీ బంధు దళిత బంధు బాగుంది బానే ఉంది మీరు ఇంత సేవ చేస్తున్నారు కరోనా టైంలో మీ ప్రాణాలకు తెగించి మీరు సేవ చేస్తున్నారు మీ కాలు మొక్కినా తప్పు లేదు మీ కాలు కాలు కడిగిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మంత్రులు కూడా కాలు కడిగారు ఈ న్యాయమైన డిమాండ్ చిన్న డిమాండ్ నెరవేర్చుకోవడం బాధాకరం మీ ఒక్కటే ఆలోచిస్తున్నా కోమటి రెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి పెట్టిందని మీ అందరికీ తెలంగాణ వస్తే మీరు ఈ విధంగా రోడ్డు మీద కట్టేసుకోవడం చాలా బాధ అనిపిస్తున్నది మీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలు ఎవరున్నా నేను ఒక సీనియర్ నాయకుడిగా మీకు మాటిస్తున్నా తప్పకుండా మీ సమస్యని ఇది న్యాయమైన సమస్య అస్తే ఎంత చేస్తారో మీరంతే పని చేస్తారు పాలకులు పదేళ్లకు కనీసం తెలంగాణ వచ్చిన పాలకులు కలిగి బుద్ధి ఉండాలని అప్పుడంటే ఆందోళన చేయాలి తెలంగాణకి 100,000 కోట్ల బడ్జెట్ ఇలా పోకపెట్ల భూమి పెడితే 5,000 కోట్లు వస్తున్నాయి ఎంత పని మొదటి కదా మొదటి పథకం అంటలేదు 5-6 ప్రియారిటీ పాయింట్స్ ఉన్నాయి మీరు ప్రియారిటీలో చేర్చి మా ప్రభుత్వం వచ్చిన 1 మంత్ లోపే మీ వచ్చే పరిస్థితి మీడియా సాక్ష్యం మీకు మాటిస్తున్నా జన్యున్ పని నాకు మొత్తం తెలుసు 20,000 మీ ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి మీరు ఎంత కష్టపడుతున్నారో ఊళ్ళో తెలుసు మీరు అందుకని మనకు కూడా అవసరం.